సంఖ్యరీత్యా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ఒప్పందం జరిగింది. ఇవాళ లిస్టులు తయారు చేయబడ్డాయి, ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయిలో లిస్టులు తయారు చేయబడ్డాయి. శూద్ర కులాలకు అన్నిటికీ కూడా కేంద్రము 1990 వరకు ఏ లిస్టు తయారు చేయలేదు, రిజర్వేషన్ అమలు చేయలేదు. అక్కడే మండల్ కమిషన్ అవసరం వచ్చింది. దాని తర్వాత రాష్ట్రాలలో ఉన్న బీసీ ఇలా పునాదిగానే మండల్ కమిషన్ అమలుకు 1995 ప్రారంభం జరిగింది. 2006-07 అవి కేంద్ర స్థాయికి అమల్లోకి వచ్చాయి. కానీ నేను ఢిల్లీలో చాలా కమిటీలలో చూశాను, ఢిల్లీ అన్ని యూనివర్సిటీలలో చూశాను, కేంద్ర యూనివర్సిటీలలో చూశాను, ఎక్కడా శూద్ర అగ్ర కులాలకు కూడా స్థానం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండు కులాలు దేశ వ్యవస్థను నడుపుతున్నాయి, ఒకటి బ్రాహ్మణులు, రెండు బనియాలు. జాట్లకు లేదు, పటేళ్లకు లేదు. ఈవెన్ కమ్మారెడ్డి ఏదైతే మనం ఇక్కడ ధనవంతమైన బలవంతమైన అనుకుంటున్నావు, వీళ్లకు ఎక్కడ స్థానం లేదు. మరి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు విధించిన 50% క్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయాలి. నా దృష్టిలో రిజర్వేషన్ ఇవ్వాలి, తీసివేయాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మొన్న గుజరాత్లో ఎట్లా పటేళ్లకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, జాట్లకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, 50% కాకుండా ఇవ్వడానికి వీల్లేదు కదా అంటున్నాడు. ఆయన ఒకవైపు నేను ఓబీసీని అంటాడు, రెండో వైపు సుప్రీంకోర్టు క్యాప్ను నేను తీసేయనంటాడు. పార్లమెంట్లో యాక్ట్ చేసి కులాల వారీగా పంపకం జరగకుండా కొన్ని కులాల ఆధిపత్యం పోదు రెండు చేసేవాళ్ళు. కనుక అప్పుడు అంబేద్కర్ ఆలోచన ఏంటి అంటే ప్లానింగ్ మినిస్టర్గా ఉద్యోగం తీసుకొని మొత్తం ఇండస్ట్రీని ప్రభుత్వ రంగంలో పెంచాలని. అయితే ఆయన కాకపోయినా నెహ్రూ నాయకత్వంలో ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఇండస్ట్రీ వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఆ ఉద్యోగాలు ఉన్నందువల్లే మార్కెట్లో ఏదైనా కొనుక్కోగలుగుతున్నారు. రూరల్ ఏరియాలో ఆదివాసీ, దళిత్, బీసీల పిల్లలు రామారావు కంటే, కవిత కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఈ పోరాటం చేయకుండా ఉద్యోగాలు రావు, వాళ్ళు ఇయర్ ఇయర్ ఇవ్వరు. తెలుగు మహాసభలు పెడుతున్నారు, 10 తర్వాత ఇదే హైదరాబాద్లో ఇంగ్లీష్ మహాసభలు పెడతాం. పెట్టాలా ఉందా చెప్పండి? తెలుగు మహాసభలు అట్టాసండి. తెలుగు మహాసభలో పోయినప్పుడు ఒక్కడు కూడా పిల్లల్ని తెలుగులో చదివించారు చూడండి. మీరు మీరు పోయి అక్కడ అడగండి, మీరు ఒక ప్రొటెస్ట్ ఏం చేయాలంటే తెలుగు మహాసభల్లో పాల్గొనటోళ్ళంతా వాళ్ళ పిల్లల్ని మంచి తెలుగు మీడియం స్కూళ్ళలో చదివించండి అని మనం ప్రొటెస్ట్ చేద్దాం. ఒక్కడున్నాడు, అన్ని అబద్ధాలతో తెలుగును రక్షిద్దామని చూస్తుంటారు. వాళ్ళ పిల్లలందరినీ సెయింట్ ఆన్స్, సెయింట్ మేరీ, సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే చేరుస్తారు. ఓం భూపోస్వర నన్నయ్య నువ్వే గొప్పోడివి, తిక్కన నీ తిక్కే మాకు పట్టిందంటారు. మనం అడగాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ 40,000 ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళకి ఎన్ని వచ్చాయి, తెలంగాణ కులాలు వదిలిపెట్టి తెలంగాణ బ్రాహ్మణు, బనియా, కమ్మ, రెడ్డి, కాపు అందరినీ కలుపుకొని ఎన్ని వచ్చింది? నన్ను అడిగితే 2-3% కూడా అందులో ఉండాలి. అంత బయటి వాళ్ళు వచ్చారు. నా ఇదేమి కరుణ పోతనే ఉంటాడు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా బొమ్మెల సోమన్, బొమ్మెల పోతన సోమనాథ్, ఇద్దరు ఎవరు ఉంటారు తెలుగు? అంతా సెయింట్ పీటర్, సెయింట్ ఆన్స్. ఐలా ఇంగ్లీష్ అంటున్నాడా? అరే ఆయన క్రిస్టియన్ భయ్, ఐలా ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియనే. కానీ శర్మాశాస్త్రి పిల్లల్ని సెయింట్ పీటర్లో పెట్టుకుంటే హిందూ. ఇది పెద్ద నాటకం అయిపోయింది దేశంలో. ఇది ఈ నాటకాన్ని టీమాస్ ఖచ్చితంగా ఎండగట్టాలి. గ్రామాన ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి 12th వరకు
అంబేద్కర్ ఆదర్శంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నా నా ఇదేమి ఇక్కడ ఉన్న పోతనే ఉంటాడు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా బొమ్మెర సోమన, బొమ్మెర పోతన సోమనాథ్, ఇద్దరు ఎవరు ఉంటారు తెలుగు అంతా సెయింట్ పీటర్ సెయింట్ ఆన్స్. ఐలా ఇంగ్లీష్ అంటున్నాడా? అరే ఆయన క్రిస్టియన్ భయ్, ఐలా ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియనే, కానీ శర్మాశాస్త్రి పిల్లల్ని సెయింట్ పీటర్లో పెట్టుకుంటే హిందూ. ఇది పెద్ద నాటకం అయిపోయింది దేశంలో. ఇది ఈ నాటకాన్ని టీమాస్ ఖచ్చితంగా ఎండగట్టాలి. గ్రామ గ్రామాన ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి ట్వెల్త్ వరకు అంబేద్కర్ ఆదర్శంతో పోరాటం చేయాల్సిన అవసరం. కానీ అంబేద్కర్ మొత్తం సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సాంఘిక జీవనం అంతా కూడా మార్పు చెందాలని కోరుకున్నాడు. ఆ మార్పు కేవలం ప్రిజర్వేషన్ వల్లనే సాధ్యం కాదు, రాజ్యాంగ పరిమితుల్లో కూడా సాధ్యం కాదు. కాబట్టి రాజ్యాంగానికి రిజర్వేషన్కి అంబేద్కర్ కృషిని పరిమితం చేయడం అంటే అంబేద్కర్ సరిగా అర్థం చేసుకోకపోవడమే. ఒక మాట చెప్పాలంటే మొత్తం సమాజంలో సామాజిక న్యాయం సక్రమంగా అమలు జరపాలని కోరుకున్నాడు. ఆయనే చెప్పినట్టుగా అందరికీ ఓటు విలువ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించాం, కానీ ఆర్థిక సామాజిక సమానత్వాలు ఇంకా సాధించాల్సి ఉంది. ఆర్థిక సామాజిక సమానత్వాలు అనేవి సకాలంలో సాధించే కృషి జరగకపోతే ఇప్పుడున్న ఈ రాజకీయ సమానత్వం కూడా మన చేతిలో మిగలదు. ఇది స్పష్టంగా అంబేద్కర్ చెప్పిన మాట. మన రాజకీయ సమానత్వాన్ని మాత్రమే పొందినటువంటి ఆ ఓటు ద్వారా పొందినటువంటి మనం ఆయన చెప్పిన మిగతా అంశాలు సామాజిక సమానత్వాన్ని సాంఘిక సమానత్వాన్ని అంటే సామాజిక సమత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని ఈ రెండు విషయాలని సాధించే కృషి చేస్తున్నాం. అది చేస్తే నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది. నేను ఘంటాపథంగా చెప్పగలను, వ్యక్తులుగా చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇప్పటికీ ఉండొచ్చు, కానీ ఒక సంస్థగా తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలైనటువంటి ఆ మిగిలిపోయిన సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని సాధించేదానికోసం ఆర్థిక సామాజిక సమస్యలను మేళవించి కృషి సాగిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణలో టీమా. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి విషయం. ఈ మోసాన్ని గమనించకపోతే ఒక దగ్గర చెట్ల నుంచి ఇంకో దగ్గర చెట్ల అధికారం పెట్టడము, ఒక దోపిడి వర్గం చెట్ల నుంచి ఇంకో దోపిడి వర్గం చెట్ల అధికారం పెట్టడము, ఒక అగ్రవర్గం చెట్ల నుంచి అధికారం తీసి మళ్ళీ ఇంకో అగ్రవర్గం చెట్ల రాజకీయ అధికారం పెట్టడము, ఇది సరైన పాలసీ కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షి దానానికి పూర్తిగా వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ 1953లో ఇచ్చిన ఉపన్యాసాన్ని చదవండి, ఫస్ట్ ఎలక్షన్స్ లో ఆయన పాల్గొనేటప్పుడు చర్చించినటువంటి ఉపన్యాసాన్ని చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ నోట్స్ మొత్తం చదవండి. అడుగు ఎలాంటి రాజ్యాన్ని కోరుకున్నాడు, ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకున్నాడు, ఎవరు అధికారంలోకి రావాలని కోరుకున్నాడు, ఉత్పత్తి శక్తులు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు, పరిశ్రమలు ఎవరు ఆధీనంగా ఉండాలని కోరుకున్నాడు, భూములు ఎవరు ఆధీనంగా ఉండాలని కోరుకున్నాడు, దేశ సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలని కోరుకున్నాడు, ఆయన భావాలేంటి, అభిప్రాయాలేంటి. కుల వివక్షను నిర్మూలించడలేదు, అష్టాంతరాలు నిర్మూలించడలేదు, కుల అసమానతలు కొనసాగించుకునే ఉన్నాయి, కుల వ్యవస్థని పెంచి పోషిస్తున్నాయి. అంబేద్కర్ కూలి ఆశయాలకు భిన్నంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తూ ఆ కుల వ్యవస్థను నిర్మూలించాలనేటటువంటి లక్ష్యం వైపు ప్రజలు ఐక్యం కాకుండా ఉండే ధోరణిని ప్రభుత్వాలు ఆశ్రయిస్తున్నాయి. అందుకే కూలి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం అంటే కుల వ్యవస్థను నిర్మూలించేటటువంటి లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తుంది, ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి ఉంది. అలాగే ఆర్థిక సమానత్వం సాధించాలని చెప్పి భావించేవారు. ఆర్థిక సమానత్వాన్ని సాధించడం అంటే భూమిలోనైనా బడ్జెట్లైనా సంపదలైనా బలములైనా ఉత్పత్తిలో అయినా అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు పెంచాలి. కానీ ఈరోజు